तेलुगु देशम पार्टी मैनारिटी पट्ला मुस्लिम सोदरुल पट्ला इंतवरकु चूपिंचिन अभिमानं गानी चेसिन कार्यक्रमालु गानी मीरंदरू ओक्कसारि गुर्तु चेसुकोवाल्सिन अवसरं उंदी నేను ఒకసారి రిమైండ్ చేసిన తర్వాత మీరు కూడా ఇష్యూస్ చెప్తే అవన్నీ కూడా ఆలోచించి రేపు నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మీకు ఏం చేయాలో చేసి నేర్పించుకుంటాం 83లో తెలుగుదేశం పార్టీ పెడితే 85లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనార్ ముస్లిం సోదరులందరికీ కూడా న్యాయం జరగాలి వీళ్ళకు రుణాలు ఇవ్వాలి సబ్సిడీ ఇవ్వాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్నోసార్లు నేను చూశాను రాష్ట్రం అంతా ఆందోళన చేసేవారు అప్పుడు బాగారెడ్డి ఒక మంత్రి ఉండేవాడు తెలంగాణలో ఊర్దంటే చాలా అభిమానం ఆయనకు ఆయన కూడా చాలా సార్లు ఆందోళన చేసేవాడు మైనారిటీ సోదరులే కాకుండా కోరిక ఏంటి ఉర్దూను రెండో భాష కింద ప్రకటించాలి ఎవ్వరు చేయలేరు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజుల్లోనే 23 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాష చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులపైన బోర్డులు పెట్టడం గాని ఆఫీషియల్ కమ్యూనికేషన్ గాని ట్రాన్స్లేషన్ గాని అన్ని పెట్టి ఆ రోజుట్లోనే మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన ఆ రోజుట్లో మీరు ఒకసారి చూస్తే ఎవరైనా ముస్లిమ్స్ గాని హజ్ యాత్రకు పోవాలంటే బాంబేకు బెంగళూరుకు పోయి అక్కడంతా ఉండి అక్కడి నుంచి ఫ్లైట్లు క్యాచ్ చేసేవాళ్ళు నేను ఆ రోజు ఆలోచించాను ఇది కరెక్ట్ కాదని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా బ్రహ్మాండమైన ఆజ్ హౌస్ బిల్డింగ్ కట్టి ఆజ్ యాత్ర కోసరం అక్కడి డైరెక్ట్ గా ఫ్లైట్ లేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ మనోభావాలను గౌరవించడానికి అదే మరి తర్వాత ఎవరు పోవాలన్నా 60,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా చేసి నేను ఎన్నోసార్లు వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ కూడా ఇచ్చారు అక్కడే ఆజ్ హౌస్ నుంచి మీరు పాత్రలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీ మనోభావాల్ని గౌరవించాం ఇంకొక పక్కన అక్కడి నుంచి వస్తే ఈ రోజు మీరు చూస్తే ఏదైతే సమయ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కూడా 2014 ప్రాంతంలో ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టించాను ఆ రోజుల్లో వాజ్పేయి గారితో మాట్లాడి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం రెండోసారి కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ రెండో యూనివర్సిటీ మనమే పెట్టాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే విజయవాడ కడప రెండు ప్లేసుల్లో ఆజ్ హౌస్ కట్టాం హైదరాబాద్ అయింది ఇక్కడ కూడా కట్టాలి రెండుదికల కట్టాం ఆ బిల్డింగ్ కూడా పూర్తి కాల రంజాన్ తోఫా 10 లక్షల మందికి రంజాన్ సందర్భంలో తోఫా ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరుల కోసరం మళ్ళీ సంక్రాంతి సమయంలో కూడా సంక్రాంతి కానుక కూడా ఇచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని ముస్లిం సోదరుల్లో పేదరికం ఉంది వాళ్ళకి ఎంత చేసినా తక్కువ అవుతుంది తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుక కూడా ఇచ్చి హిందూ ముస్లిం సంతా కలిసి ఒక సోదరీ భావంతో ముందుకు పోయాం హైదరాబాద్ లో మీరు చూశారు ఒకప్పుడు మత కలహాలు ఉండేటివి విద్వేషాలు రెచ్చగొట్టేవారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మత కలహాలు రూపుమాపి మత సామరస్యాన్ని కాపాడి కర్ఫ్యూ లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మైనారిటీ భద్రతకు దోహదం చేసే విధంగా ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు దుకాన్ మకాన్ ఇప్పుడే కొంతమంది కంప్లైంట్ చేశారు దుల్హాన్ నేను ఒకటి అడుగుతున్నా మైనారిటీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే భారంగా ఉందని ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని దుల్హాన్ పెట్టి నేరుగా కళ్యాణ మిత్ర కూడా ఏర్పాటు చేసి
పెళ్లిని జరిగే రోజునే ఆ డబ్బులు నేరుగా మీ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేరుగా మ్యారేజ్ రోజునే ఇచ్చాం అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు అన్నాడా లేదా చెప్పాడు కదా అంతా మీ దగ్గరికి వచ్చాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడుగుద్దులు కూర్చున్నాడు నేను అడుగుతున్న ఇప్పుడు ఇప్పుడే ఒక అతను సీటు పంపించాడు నాకు మంత్రి పదవికి 10th క్లాస్ అవసరంలా వీళ్ళ సలహాదారుడికి 10th క్లాస్ అవసరంలా ముస్లిం పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే 10వ తరగతి కంపల్సరీగా పాస్ అయితేనే ఆ డబ్బులు ఇస్తాడంట అంటే ఫస్ట్ కొర్రీ ఒకవేళ ఇక్కడి నుంచి మీరు హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటే ఆ డబ్బులు రాదంట మళ్ళా అంటే ఎన్ని విధాల తప్పించుకోవాలో అన్ని విధాల తప్పించుకోవడానికి మీరు 300 యూనిట్ల కరెంట్ కాలిస్తే మళ్ళా మీకు దుల్హాన్ రాదు ఇది ఎక్కడ న్యాయం ఇది అంటే పేదవాడు అనేవాడు గుడిసెలోనే ఉండాల జీవితాంతం అప్పుడే నువ్వు ఇస్తావు ఇలాంటి కార్యక్రమాలు చేశారు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దుల్హాన్ పెడతా ఇప్పుడే ఆడబిడ్డ చెప్పినట్టు మీకు తప్పకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా డబ్బులు ఇచ్చే బాధ్యత నాది మైనారిటీ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసే బాధ్యత ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా నాదని మరొకసారి తెలియజేసుకుంటా 100,000 రూపాయలు నేను ఇస్తాను జగన్ రెడ్డి మారిగా నేను మోసాలు చేయను చెప్పింది చేసి చూపించా మళ్ళీ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే విదేశ విద్య దానికి కూడా కారణం ఉంది మైనారిటీ పిల్లల్లో చాలా మంది చదువుకోవడం లేదు ఈరోజు చదువు అనేది జీవితాన్ని మారుస్తుంది నాలెడ్జ్ మనంతా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ 25 సంవత్సరాలకు మునుపు నేను అంతా ఆలోచించాను ప్రపంచం అంతా అధ్యయనం చేశాను మన పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా లేకపోతే వ్యవసాయమే కాకుండా నాలెడ్జ్ ఎకానమీలో మనం ఏ విధంగా భాగస్వాములు కావాలని ఆలోచించి మొట్టమొదటిసారిగా ఐటీకి ప్రాధాన్యత వస్తుందని 25 సంవత్సరాల కంటే ముందు ఆలోచించిన వ్యక్తిని నేను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు కాదు అప్పట్లోనే హైటెక్ సిటీ కట్టాను అప్పట్లోనే 25 ఇంజనీరింగ్ కాలేజీలు 250 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాను అక్కడి నుంచి నేను మన వాళ్ళందరినీ ప్రోత్సహించి బాగా చదువుకోమంటే ఈరోజు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన వాళ్ళు తెలుగు పిల్లలు ఏ కమ్యూనిటీ కానీ ఏ రిలీజన్ కానీ ఈ గడ్డ మీద పుట్టిన తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు ముస్లిమ్స్ వెళ్ళారు హిందూస్ వెళ్ళారు అందరూ వెళ్ళారు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ నేను ఆడపిల్లలకు 33% కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు పెట్టాను ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు రిజర్వేషన్లు పెట్టారు ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అమ్మాయి వచ్చింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు ఐటీలో ఇద్దరు వస్తే నేను మాట్లాడుతూ అడిగాను ఏమమ్మా ఏం పని చేస్తామంటే ఐటీ అనింది హస్బెండ్ కూడా ఐటీ గుంటూరు జిల్లానే ఇద్దరు ఐటీలో పనిచేస్తామంటే నేను పెట్టిన 33% రిజర్వేషన్లు ఆడబిడ్డలకు ఎంత బాగా పనిచేశాయంటే అమ్మాయి బాగా చదువుకునింది కాలేజీలో సీట్ వచ్చింది ఇప్పుడు ఆస్ట్రేలియాలో పనిచేస్తుంది ఇద్దరికి పెళ్లి కాబోతుంది కాబోయే భర్త కంటే ఈ అమ్మాయికి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల పట్ల చూపించిన ఆదరణ మగవాళ్ళ కంటే ఆడబిడ్డలు చదువులో తక్కువ కాదు నాలెడ్జ్ కారణంలో తక్కువ కాదని నిరూపించాం అందుకే నేను మీరందరూ చూస్తే ముస్లిముల్లో చదువుకున్న పిల్లలు తక్కువగా ఉంటారు కాబట్టి ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడ మంచి యూనివర్సిటీలో సీట్లు వస్తే వాళ్ళందరికీ ఫ్రీగా చదివించాలని 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ముస్లిం పిల్లలకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిగిలిన ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకు కూడా ఇచ్చారు ఇక్కడ నేను అడుగుతున్నా 4 ఏళ్ళయింది ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి 1 రూపాయి ఇవ్వాల మనం ఒక 10,000 మంది చదివిస్తే ఆ 10,000 మంది కానీ బాగా చదువుకుంటే
ఆ 10,000 మంది ఒక్కొక్కరు చూస్తా ఉంటే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు.